వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశిష్టమైనటువంటి తొలి శ్రావణ శుక్రవారం అరుదైనటువంటి రోజు ఈరోజు నాగపంచమి కూడా కలిసి రావడం ఇంకా విశేషం ఈరోజు కనుక తప్పకుండా లక్ష్మీదేవిని పూజించుకున్న వారికి ఇంటిలో ఎటువంటి దరిద్ర లేకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా గోమాతలో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా గోమాతని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున మీరు లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా గోమాతను కూడా పూజించుకోవాలి గోమాతకు ఉడకబెట్టినటువంటి శనగలలో బెల్లాన్ని కలిపి రెండింటిని కలిపి గోమాతకు తినిపించాలి ఇలా తినిపించిన తర్వాత గోవు గోవుచుట్టు ఎరువు యొక్క ప్రదక్షిణలు చేసి తర్వాత ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను చదువుకోవాలి అదేవిధంగా మీరు గోవుకు సంబంధించినటువంటి గో గోసేవను ఈరోజు చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి రాజభోగాలు మీకు సంభవిస్తాయి ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్ర కలువలతో ఎర్రటి పూలతో పూజించి కి పసుపు నీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమలను గంధాలను సమర్పించి ఎంతో నిష్ఠగా చేసినట్లయితే మీకు సౌభాగ్యం నిలుస్తుంది మీకు విశేషమైనటువంటి అనుగ్రహం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ పాది కూడా సంతోషాలతో వెలుచుల్లుతారు కాబట్టి తప్పకుండా ఆచరించండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి